all the సాధారణంగా జంతువుల్లో కణజాలం పరిశీలించడానికి కాను ఒక బుగ్గ కణాన్ని పరిశీలిద్దాం. దీనికి కావలసినటువంటివి స్లైడు, కవర్ స్లిప్పు, సూక్ష్మదర్శిని, 9% సోడియం క్లోరైడు మరియు మిథిలిన్ బ్లూ కావాలి. అదేవిధంగా దీనికి సంబంధించి అదేవిధంగా టూత్ పిక్ సహాయంతో నోటిలోని బుగ్గ కణాన్ని చక్కగా ఎలాంటి గాయం కాకుండా గీకాలి. దీనితో ఆ టూత్ పిక్కు చక్కగా ఒక ఎపిథీలియల్ పొర అనేటువంటిది శ్లేష్మ స్వరము వస్తుంది. ఈ గీకినటువంటి ఈ ఈ టిష్యూ ఈ కణజాలాన్ని చాలా జాగ్రత్తగా స్లైడ్ పైన వేయాల్సి ఉంటుంది. స్లైడ్ పైన వేసి జాగ్రత్తగా ఒక స్లైడ్ని తయారు చేసి ఆ స్లైడ్ని ఒక కవర్ స్లిప్ సహాయంతో మూసివేయాలి. టూత్పిక్ని డస్ట్బిన్లో పారేయటం మర్చిపోకండి. ఇప్పుడు ఈ స్లైడ్ పైన ఒక చుక్క మెథిలిన్ బ్లూ వేద్దాం. మెథిలిన్ బ్లూ వేసిన తర్వాత దానిపైన ఒక కవర్ స్లిప్తో కప్పే ప్రయత్నం చేద్దాం. తర్వాత స్లైడ్ పైన ఎక్సెస్గా ఉన్నటువంటి మెథిలిన్ బ్లూని ఒక బ్లాటింగ్ పేపర్ సహాయంతో తీసివేద్దాం. ఇప్పుడు దీనిని లోపవరలో పరిశీలించినట్లయితే మనకు చక్కటి ఎపిథీలియల్ అంటే బొగ్గు కణాలు కనిపిస్తాయి. దీనిలో కేంద్రకం స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా దీన్ని కాస్త హై పవర్లో పరిశీలించినట్లయితే అంటే 10x40 అంటే 400 మ్యాగ్నిఫికేషన్లో పరిశీలించినట్లయితే కణములు ఇంకాస్త పెద్దవిగా కనిపిస్తాయి. అదేవిధంగా దీన్ని పూర్తి హై పవర్లో పరిశీలించినట్లయితే కణము ఒకటి చాలా పెద్దగా కనిపిస్తుంది.